సిలికాన్ ఆంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం. శ్రోతలందరికీ నమస్కారం. సిలికాన్ ఆంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం. ఈనాటి ఈ బాలానందం కార్యక్రమం శాంటిలీ వర్జీనియా కేంద్రం నుండి ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమానికి బాలానందం మామయ్య గరిమెళ్ళ నారాయణ అనబడే నేను వ్యవహరిస్తున్నాను. వర్జీనియాలో శాంటిలీ మాట కాకుండా యాష్బర్న్, ఆల్డీ, ఫాల్స్ చర్చ్ మొదలగు ప్రాంతాలు కూడా మనబడి కేంద్రాలతో అనేక వందల వేల మంది విద్యార్థుల్ని సుశిక్షితంగా తయారు చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొనడానికి 7 మంది చిన్నారులు ఉన్నారు. ఆ చిన్నారుల పరిచయం అయ్యాక వారి కార్యక్రమాల గురించి వినడం తెలుసుకోవడం చేద్దాం మనం. శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు నైష. మా నాన్నగారి పేరు సునీల్. మా అమ్మగారి పేరు సుమిత్ర. నేను మనబడి శాంతిలి కేంద్రంలో ప్రసూనం తరగతి చదువుతున్నాను. శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు జాగృతి నర్ర. మా నాన్నగారి పేరు సతీష్ గారు. మా అమ్మగారి పేరు ప్రతిమ గారు. మా అన్నయ్య పేరు చరణ్. నేను శాంతిలి మనబడి కేంద్రంలో ప్రవేశం చదువుకుంటున్నాను. మా గురువు గారి పేరు సంధ్య గారు. శ్రోతలు అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ అస్మిత. మా నాన్నగారి పేరు నాగేంద్ర. మా అమ్మగారి పేరు ప్రసన్న లక్ష్మి. నేను మనబడి శాంతిలి కేంద్రంలో ప్రసూనం తరగతి చదువుతున్నాను. శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు శ్రీపా చల్ల. మా నాన్నగారు పేరు శివరామ్ చల్ల. మా అమ్మగారు పేరు హర్షిణి చల్ల. నేను మనబడి శాంతిలి కేంద్రం ప్రకాశం తరగతి చదువుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు అన్విత తంగెళ్ళ. నా నాన్నగారి పేరు హవీష్ తంగెళ్ళ. నా అమ్మగారి పేరు ఉమా తంగెళ్ళ. నా అన్న పేరు ప్రభాత్ తంగెళ్ళ. నేను శాంటిలీ వర్జీనియా మనబడి సెంటర్లో ప్రమోదం తరగతి చదువుతున్నాను. ధన్యవాదాలు. శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు శ్రీనికేత్. మా నాన్నగారి పేరు కిషోర్ గారు. మా అమ్మగారి పేరు పద్మప్రియ గారు. నేను మనబడి శాంతిలి కేంద్రంలో ప్రసూనం తరగతి చదువుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నితిన్ గారి. మా అమ్మగారి పేరు దివ్య. మా నాన్నగారి పేరు శశాంక్. మా తమ్ముడి పేరు ఈశా. నేను శాంతిలి మండపల్లిలో ప్రకాశం తరగతి చదువుతున్నాను. అదండి పిల్లల పరిచయం విన్నాం కదా. ఈ 7 మంది చిన్నారుల్లో నైష, శ్రీ అస్మిత, శ్రీనికేత్ వీళ్ళు ముగ్గురు ప్రసూనం చదువుతున్నారు. అలాగే అన్విత ప్రమోదం చదువుతుంది. శ్రీపాద్ ప్రకాశం చదువుతున్నాడు. నిఖిల్ ప్రకాశం చదువుతున్నాడు. జాగృతి ప్రవేశం చదువుతోంది. సెప్టెంబర్ నెలలో మనకి అంటే భారతీయులకి అలాగే అమెరికాలో వాళ్ళకి కూడా అనేక పర్వదినాలు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఇది కాకుండా అమెరికాలో ఈ నెలలోనే మనబడి తరగతులు మొదలయ్యాయి. అలాగే ఈ నెలలోనే పిల్లలకు రోజువారీ స్కూల్ తరగతులు కూడా మొదలయ్యాయి. ముందుగా నైష మన అందరికీ ఒక చక్కటి దేశభక్తి గీతంతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తానంటుంది. విందాము మరి. ఓడలా జెండాల ఆడునందాక అందాక గలయీ
చూసారు కదా నైష మనందరికి ఎంత చక్కటి దేశభక్తి గీతం పాడి కార్యక్రమాన్ని మొదలు పెట్టిందో రాయప్రోల్ సుబ్బారావు గారు రాసిన ఈ చక్కటి పాటని రాగయుక్తంగా పాడినందుకు నైషాకి మరొకసారి మనం ధన్యవాదాలు చెప్దాం. సెప్టెంబర్ నెల అంటే మనకి చాలా పర్వదినాలు ఉన్నాయి కదా, అలాంటి పర్వదినాల్లో ముఖ్యమైనది ఇంజనీర్ల దినోత్సవం. ఇది సెప్టెంబర్ 15వ తారీఖున భారతీయులందరూ ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. ఇంజనీర్ల దినోత్సవం గురించి మనకి నిఖిల్ మరిన్ని విశేషాలు చెప్తానంటున్నాడు, విందామా మరి. వచ్చినప్పుడు ఆనకట్ట విరగకుండా కొత్త రకమైన
మొదట నైషా మనందరికి కూడా ఏ దేశం ఎగినా ఎందుకు ఆలెడినా పొగడరా నీ తల్లి భూమి భారత్ని అన్నారు కదా, ఆ పనిని మన నిఖిల్ చేసి చూపించాడు. భూమి భారత్ని పొగడటంతో పాటు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని వారి సేవల్ని మనందరికి చాలా బాగా చెప్పాడు కదా. నిఖిల్ కి మరొకసారి బాలానందం కార్యక్రమం తరఫున ధన్యవాదాలు. అలాగే నిఖిల్ తల్లిదండ్రులు కూడా ఈ విధంగా దీన్ని రూపొందించడంలో చాలా శ్రమ కృషి చేశారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మనం ఇప్పుడు శ్రీ అస్మిత మనందరికి ఒక పద్యం వినిపిస్తానంటుంది, విందామా మరి. ఇనుము విరిగి నేని ఇనుమారు ముమ్మారు కాచి ఎతుకు నేర్చ కమ్మరీడు, మనసు విరిగి నేని మరి ఎంత నేర్చునా విశ్వదాభిరామ వినురవేమ. అది చక్కటి పద్యం పాడావు మా బంగారు తల్లి, మరి మాకు తాత్పర్యం కూడా చెప్తావా నువ్వు. ఇనుము ఎన్నిసార్లు విరిగిన కమ్మరి దానిని తిరిగి అతికించగలడు, కానీ మనసు ఒక్కసారి విరిగితే మాత్రం దానిని ఎవ్వరు అతికించలేరు. అదండి చక్కటి పద్యంతో పాటు తాత్పర్యం కూడా చెప్పింది కదా మరి, శ్రీ అస్మితకు కూడా మరొకసారి ధన్యవాదాలు. మనం తర్వాత ఇంకొక చిన్నారి అన్విత శ్రోతల్ని పొడుపు కథలు అడిగి తనే సమాధానాలు కూడా చెప్తానంటుంది, విందామా మరి. పొడుపు కథలు చెప్తాను. ఒళ్ళంతా ముళ్ళు కడుపంతా చేదు, ఏమిటది? కాకరికాయ. సకింది చిటపట చినుకులు చిటారి చినుకులు ఎంత కురిసినా వరదలు రావు కన్నీళ్ళు. అదండి అనిత అందరికి అర్థమయ్యేటట్టుగా చక్కటి పొడుపు కథలు చెప్పింది కదా. పొడుపు కథలు తెలుగు సాహిత్యంలోని తెలుగు నుడికారంలోని ఒక చక్కటి భాగం ఇవి. ఇప్పుడు శ్రీనికేత్ మనందరికి వినాయక చవితి సందర్భంగా ఒక కథ చెప్తానంటున్నాడు, విందామా మనం. ఆ రోజు వినాయకుని పుట్టినరోజు. వినాయకుని ఒక భక్తుడు తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచాడు. వినాయకుడు ఆ భక్తుడి ఇంటికి వెళ్ళి కడుపు నిండా భోజనం చేశాడు. ఎలుక మీద ఎక్కి ఇంటికి తిరిగి బయలుదేరాడు. దారిలో ఒక పాము అడ్డు వచ్చింది. ఎలుక పాముని చూసి వేగంగా పరిగెత్తింది. దాంతో ఎలుక మీద కూర్చున్న వినాయకుడు కింద పడిపోయాడు. పడిపోగానే అప్పుడే కడుపు నిండా భోంచేసిన వినాయకుడి పొట్ట పగిలిపోయింది. ఇదంతా చూసిన చంద్రుడు బక్కున నవ్వేశాడు. అలా చంద్రుడు నవ్వడంతో వినాయకుడికి అవమానం వేసి చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో పాముని చంపి తన పొట్టన చుట్టుకున్నాడు. చంద్రుడిని వెంబడించాడు. చంద్రుడు ప్రాణాల కోసం పరుగులు తీశాడు. ఎలాగో అలాగా చంద్రుడు వినాయకుడి నుంచి తప్పించుకున్నాడు. చంద్రుడు తన ఇంట్లో దాక్కున్నాడు. వినాయకుడు అక్కడికి చేరి చంద్రుడి ఇంటి ముందు కాపు కాసి ఇలా అన్నాడు, ఓ ఇప్పుడు ఎక్కడికి వెళ్తావో నేను చూస్తాను, నిన్ను వదిలేది లేదు. చాలా సమయం గడిచిపోయింది, కానీ చంద్రుడు బయటికి రావటానికి ఒప్పుకోలేదు. చంద్రుడు బయటికి రాకపోవడంతో భూమికి విపత్తు సంభవించింది. అప్పుడు దేవతలందరూ వినాయకుడి దగ్గరికి వెళ్ళి చంద్రుడిని విడిచి పెట్టమని క్షమించమని వేడుకున్నారు. అప్పుడు చంద్రుడిని క్షమించడానికి ఒప్పుకున్నాడు. చంద్రుడిని తిరిగి ప్రకాశించడానికి ఒప్పుకున్నాడు, కానీ చంద్రుడికి శాపం ఇచ్చాడు. చంద్రుడు ఒక దొంగలా తన ఇంట్లో దాక్కున్నాడు.
చవితి రోజు ఎవరైనా చంద్రుడిని చూస్తే అపనిందల పాలవుతారని శపించాడు. అందుకే మనం వినాయక చవితి నాడు చంద్రుడిని చూడకూడదని చెప్తారు మన పెద్దలు. అదండి శ్రీనికేతన్ పెద్దవాళ్ళు చెప్పే వినాయక చవితి కథలో కొంత భాగాన్ని మనందరికి చక్కగా తనకు వచ్చిన మాటలో తనకు అర్థమైన తీరులో వివరించాడు కదా. శ్రీనికేత్ కి అబ్బాయి తల్లిదండ్రులకి కూడా మరొకసారి బాలానందం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మనం సెప్టెంబర్ నెల మొదటి వారంలో వచ్చే సెప్టెంబర్ 5న వచ్చే ఉపాధ్యాయ దినోత్సవం భారతదేశంలో చాలా గొప్ప విషయం. బాగా దీన్ని జరుపుకుంటారు. ఆ రోజు చాలా మంది విద్యార్థులు వారి గురువుల్ని సన్మానం చేస్తారు. మన బడిలో కూడా గురువులు అన్న వాళ్ళంతా ఇక్కడ వీళ్ళు వాలంటీర్స్ అయినప్పటికీ కూడా చాలా తదేకంగా విద్యార్థుల్ని అభివృద్ధి చేస్తారు. ఈ గురువులందరూ కూడా బహుముఖ ప్రజ్ఞాశాలు గొప్పవాళ్ళు వీళ్ళంతా. ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మనకి శ్రీ అస్మిత దాని గురించి చెప్తానని చెప్తుంది, మనకి విందామా మరి మనం. ఉపాధ్యాయ దినోత్సవం. గురువును దేవుడితో సమానంగా చూస్తూ గురుదేవో భవ అనేది భారతీయ సాంప్రదాయం. టీచర్లను గౌరవించడానికి కొన్ని దేశాలలో వివిధ రోజుల్లో గురు పూజోత్సవాలు నిర్వహిస్తారు. ఉపాధ్యాయ దినోత్సవం భారతదేశంలో సెప్టెంబర్ 5వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. అది భారతదేశం 2వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం. 1888వ సంవత్సరం సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు జన్మించారు. ఆయన చిత్తూరు జిల్లాలో పుట్టారు. ఆయన గొప్ప పండితుడు, తత్వవేత్త, మేధావి. ఆయన చక్కని ఉపాధ్యాయుడు. ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. ఆయనను నాటకం చేసుకోవటం కోసం ప్రతి సెప్టెంబర్ 5 నాడు ఉపాధ్యాయులు పండుగ చేసుకుంటారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇస్తారు. రాధాకృష్ణన్ గారిని తలుచుకొని ఆయనంతటి గొప్ప ఉపాధ్యాయులం కావాలని కోరుకుంటారు. రాధాకృష్ణన్ గారు మైసూరు విశ్వవిద్యాలయంలో పనిచేశారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 2 సార్లు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. తర్వాత మన దేశానికి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఉన్నారు. మామూలు ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించి ఒక్కొక్క మెట్టును ఎక్కి ఎన్నో ఉన్నత పదవుల్ని చేపట్టారు. గొప్ప వ్యక్తిత్వంతో దేశ విదేశాలలో కీర్తి గడించారు. మన దేశ ఔన్నత్యాన్ని దేశ దేశాలు చాటారు. ఆయన 16 సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. 1962లో భారత రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టిన రాధాకృష్ణం వద్దకు కొంతమంది విద్యార్థులు, మిత్రులు వెళ్లారు. పుట్టినరోజు వేడుకలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని వారు రాధాకృష్ణను కోరారు. అందుకు సమాధానంగా ఆయన ప్రత్యేకంగా తన పుట్టినరోజు జరుపుకోవడానికి బదులుగా సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే నిర్వహిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. అప్పటి నుండి సెప్టెంబర్ 5వ తేదీన గురు పూజోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆ రోజున బోధనలు, కార్యక్రమాలు కాకుండా ఉత్సవాలు జరుగుతాయి. రాష్ట్రీయ మరియు జిల్లా స్థాయిలో పురస్కారాలు, గౌరవ సత్కారాలు జరుగుతాయి. మనల్ని ఈ స్థాయికి చేర్చిన గురువుల్ని ఈ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా స్మరించుకుందాం. ధన్యవాదాలు.
చూసారా చిన్నారి ఎంత బాగా చెప్పిందో. సర్వేపల్లి రాధాకృష్ణ గారు బహుముఖ పద్ధతిని మాత్రం చెప్పి ఊరుకోకుండా ఉపాధ్యాయ దినోత్సవం ప్రాసెస్ అని ఆ రోజు దేశంలో ఏం చేస్తారన్న విశేషాలను కూడా చిన్నారు బాగా చెప్పింది. ఈ చిన్నారితో పాటు ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం బాలానంద. ఇప్పుడు నేహ అనే చిన్నారి తనకి చిత్రలేఖనం అంటే ఎందుకు ఇష్టం, చిత్రలేఖనం గురించి మనకు తెలియని విషయాలు తెలిసిన విషయాలు కొన్ని పంచుకుంటారని చెప్తోంది, విందామా మరి. నాకు చిత్రలేఖనం అంటే చాలా మక్కువ, అది ఎప్పుడు ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు. కానీ మా అమ్మ ఎప్పుడు చెబుతూ ఉంటది, దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక నైపుణ్యం ఇస్తాడని. అందున నేను నా అన్న ప్రసన్నప్పుడు కలం పట్టుకున్నాను, బహుశా దేవుడు నాకు ఇచ్చిన బహుమతి అదేనేమో. నాకు ఏ పని చేసినా కొంత సమయం తరువాత అలసట వస్తుంది, కానీ చిత్రలేఖనం ఎంతసేపు చేసినా ఇంకొంచెం సేపు చేయాలనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో మనలో ఉన్న భావాలను వ్యక్తీకరించటానికి మాటలు సరిపోవు. అలాంటప్పుడు ఒక చిత్రకారుని కలము లేక ఒక నృత్యకారుని నాట్యము ఆ భావాలకు ప్రాణం పోయగలవు. పూర్వమే కళల పైన మక్కువ ఎక్కువ ఉండేది, రాజులు రాణులు కూడా వీటిపై నైపుణ్యం పెంచుకునేవారు. దానివల్ల రోజు వారి పనులు ఒత్తిడి పోయేది, రాను ప్రోత్సాహం తగ్గటం వల్ల ఈ కళలు తగ్గుతున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రమే ఉపాధి కల్పిస్తాయి అని అనుకోవటము, పిల్లలలోని ఈ కళలను తల్లిదండ్రులు ప్రోత్సహించకపోవటము, ప్రజలలో చిత్రలేఖనం కన్నా కంప్యూటర్ పెయింటింగ్స్ మీద ఆదరణ పెరగటము మొదలైన కారణాల వల్ల చిత్రలేఖనం మరుగైపోతుంది. అలా కాకుండా పాఠ్య ప్రణాళికలో చిత్రలేఖనం కూడా చేరిస్తే పిల్లల్లో ఊహాజనిత శక్తి పెరుగుతుంది. అందరూ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల లలిత కళల పట్ల ఇష్టాన్ని కూడా ప్రోత్సహించాలి. అదండి మనందరి కోసం నైష ఎంతో చక్కగా చిత్రలేఖనం గురించి చెప్పింది. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూడా తన అభిరుచిని తను చక్కగా తెలుగులో చెప్పడానికి చాలా సహకారం అందించారు. ఈ ముగ్గురికి కూడా మనం బాలానంద ధన్యవాదాలు చెప్పుకుందాం. అలాగే చిత్రాల గురించి చెప్పేటప్పుడు ఒక చిత్రం కొన్ని మిలియన్ పదాలకి సమానం అని చెప్తారు, అది చాలా సార్లు మనకి నిజం అనిపిస్తుంది. ఎందుకంటే గ్రాఫుల్లో కానీ మామూలుగా గీసిన చిత్రాల్లో కానీ అనేక విషయాలు తొంగి చూస్తాయి, అనేక విషయాలను మనం వాటి నుంచి గ్రహించవచ్చు అనమాట. చాలా చక్కటి విధానంలో తను చిత్రలేఖనం గురించి చెప్పింది కదా మనకి, మరొకసారి ధన్యవాదాలు వారికి. తరువాత శ్రీనికేత్ మన అందరికి సరదా పాట పాడి వినిపిస్తాను అంటున్నాడు. శ్రీనికేత్ పాడతావా మా కోసం? కోతి బాబాకు పెళ్ళంట కొండ కోన విడిదంట కుక్క నక్కల విందంట ఏనుగు వడ్డన చేయునట ఎలుగు వింత చూచునట కోటి కోకిల కాకమ్మ కోతి పెళ్ళికి పాటంట నమయు నాట్యం చేయునట వంటలు తోలు వేయునట ఊరంతా శుభలేఖలట వచ్చే వారికి విందులట పల్లి పీటలపై కోతి బావ పల్లికి లించునట. చూసారా పాట పాట మాత్రం కాకుండా చివరిలో తను నవ్వాడు, మనల్ని నవ్వించాడు కూడా. మరొకసారి శ్రీనికేత్ కి ధన్యవాదాలు చెప్పుకుందాం మనం. తర్వాత శ్రీ అస్మిత మనందరికి ఒక పద్యం చెప్తానంటుంది, విందామా మరి. ఇనుము విరిగినేని ఇనుమారు ముమ్మారు కాచి ఎదుగు నేర్చ కమ్మరీడు మనసు విరిగినేని మరి ఎంత నేర్చున విశ్వదాభిరామ వినురవేమ. అదండి చక్కటి పద్యం చెప్పింది కదా శ్రీ అస్మిత, మరొకసారి ధన్యవాదాలు. తాత్పర్యం మనందరికి తెలుసు కదా, ఇనుము లోహం అది విరిగినప్పుడు దాన్ని తిరిగి కలపడానికి అనేకమైన సాంకేతిక విధానాలు ఉన్నాయి, మనకి వృత్తి విధానాలు సాంకేతిక విధానాలు ఉన్నాయి. కానీ మనసు విరిగిపోతే దాన్ని తిరిగి కలపలేము అదనమాట. అందువల్ల ఎవరు మనసు విరగకుండా మనం చక్కగా ప్రవర్తించాలి, చక్కగా ఉండాలని చెప్పి పద్యం మనందరికి సందేశాన్ని ఇచ్చిన బంగారు తల్లి, మరొకసారి ధన్యవాదాలు తనకి.
తర్వాత శ్రీపాదపన్ అందరికి తెలుగులో తిథులు పేర్లు చెప్తానంటున్నాడు, విందామా మరి. తిథులు పాఠమి విద్యా తదియా చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి లేక అమావాస్య. అదండి, ఈ మనబడిలో పిల్లలందరికీ కూడా తిథులు, ముఖ్యంగా కృష్ణపక్షం, శుక్లపక్షం, వాటి వివరాలు, అవి ఎలా వస్తాయి, ఆ మార్పులు, వాటన్నిటి గురించి కూడా పాఠ్యాంశంలో చాలా చక్కగా పొందుపరిచారు. పిల్లలకి ఇవన్నీ కూడా వచ్చు, దిక్కులు వచ్చు, తిథులు వచ్చు, సంవత్సరాల పేర్లు వచ్చు, చాలా విషయాలు పిల్లలు నేర్చుకుంటారు ఈ మనబడిలోని. మరొకసారి చిన్నారికి ధన్యవాదాలు చెప్పుకుందాం మనం. అన్విత, నేను ఇప్పుడు వినాయక చవితి గురించి చెప్తాను. వినాయక చవితి అంటే వినాయకుడు పుట్టిన రోజు. భాద్రపద మాసం చవితి రోజు వినాయక చవితి మనం చేస్తాము. పొద్దునే స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని వినాయకుడిని అలంకరించి 21 రకాలు పత్రి మరియు గరికతో పూజ చేస్తాము. వినాయకుడికి ఉండరాళ్ళు, పర్వాన్నం మరియు చాలా పిండి వంటలు చేస్తాము. వినాయక చవితి కథ చదివి అక్షంతలు వేసుకుంటాము. అందరికీ నమస్కారం. చూశారు కదా, అనుదాత అనుభవం నుంచి అలాగే తల్లిదండ్రులు చెప్పిన విషయాలని గుర్తుపెట్టుకుని చక్కగా మన అందరికీ సంక్షిప్తంగా వినాయక చవితి గురించి చెప్పింది బంగారు తల్లిలాగ. అనుతాకి మరొకసారి బాలానంద తరపున ధన్యవాదాలు తెలియజేసుకుందాం మనం. జాగృతి మనందరినీ కూడా పొడుపు కథలు అడుగుతానంటుంది, మరి విందామా మనం. ఇప్పుడు నేను కొన్ని పొడుపు కథలు అడుగుతాను, వింటారా? నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూర్చుంటుంది, ఏమిటది చెప్పండి చూద్దాం. అది నీడ. ఇంకొకటి అడిగినా, తోకలేని పెద్ద 90 దేశాలు తిరిగింది, ఏమిటది చెప్పుకొని చూద్దాం. అది ఉత్తరం. చివరిగా ఇంకొకటి అడుగుతాను, తోలు నలుపు తింటే గొలుపు, ఏమిటది చెప్పుకొని చూద్దాం. అది చింతపండు. అదండి, జాగృతి కూడా అనుమతి అలాగా మనల్ని చక్కగా పొడుపు కథలు అడిగి తన సమాధానాలు చెప్పింది కదా, జాగృతి కూడా మరొకసారి. తర్వాత జాగృతి మనకు ఒక పద్యం పాడి వినిపిస్తానంటుంది, విందామా మరి. మేదిపండు చోర మేలిమయుండు, పత్త విప్పి చోర పొడుగులుండు, పెరికివాణి మదిని పింక మీలాగురా, విశ్వదాభిరామ వినురువేమ. దీని అర్థము, మేది పండు బయట నుంచి చూస్తే చాలా బాగుంటుంది కానీ లోపల పురుగులుంటాయి, అలాగే చెడ్డవారిని బయట నుంచి చూస్తే మంచిగా ఉన్నా లోపల చెడ్డ పనులు చేయటానికి ఆలోచిస్తారు. అదనమాట, మనం ముఖం చూసి లేదా రూపం చూసి అన్ని విషయాలను పూర్తిగా అంచనా వేయలేము, ఎందుకంటే మేడి పండు చూడటానికి ఎంతకో ఎంతో బాగుంటుంది బయటికి, లోపల చూస్తే పురుగులు ఉంటాయి. అలాగా గుణగణాలని మనం మనిషిని పూర్తిగా విశ్లేషించి తప్ప నిర్ణయించుకోలేము అనమాట. ఈ విషయంలో మనం జాగరూకతో ఉండమని చెప్పి చక్కగా చెప్పింది కదా జాగృతి, మరొకసారి చిన్నారికి ధన్యవాదాలు. ఇప్పుడు అన్విత శ్రోతల్ని మరి పొడుపు కథలు అడిగి వాటికి సమాధానాలు చెప్తానంటుంది, విందాం మరి. తలుపులు సందున మెరుపులు గిన్న, ఏమిటది దీపం. సకింది, నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూర్చుంటుంది, ఏమిటది. అనిత మంచి పొడుపు కథ అడిగి సమాధానం చెప్పింది కదా, మరి మనకి శ్రీపాద్ ఒక చక్కటి కథ చెప్తానంటున్నాడు, విందామా మనం. నేను ఒక కథ చెప్పుతాను, ఆ కథ కాకి కరువులు నీళ్లు. అనగనగా ఒక కాకి, ఆ కాకి చాలా చాలా దాహం వేసింది. మంచి నీళ్లు కోసం చాలా దూరం ఎగిరింది. ఒక చోటలో కరవ కనిపించింది. కరవలో నీళ్లు కొంచెం ఉంది.
కాకి ఒక ఉపాయం తోచింది. కులకరాలు తెచ్చి కరువలో వేసింది. నీరు పైకి వచ్చింది. కాకి నీరు తాగింది. కథలోని నీతి ఉపాయంతో అనుకును పనులు సాధించవచ్చు. అదండి చక్కటి కథను చెప్పాడు కదా శ్రీపాదు. మనందరికీ చాలా సార్లు విన్నాం ఇది. అయినప్పటికీ కూడా ఎప్పుడు విన్నా బాగుంటుంది, ఎందుకంటే ఇందులో కొంత సైన్స్ పరిజ్ఞానం ఉంది, కొంత ప్రకృతి ఉంది, కొంత ఉపాయంతో అపాయాన్ని లేదంటే అవసరాన్ని ఎలా గట్టెక్కించుకోవాలో ఆ సందేశం కూడా ఉంది. ఇప్పుడు శ్రీనికేత్ మనందరికి రాగ భావయుక్తంగా ఒక పద్యాన్ని పాడి వినిపిస్తాను అంటున్నాడు, విందామా మనం. ఇంత చక్కగా రాగభావయుక్తంగా ఈ విద్యార్థికి ఈ పద్యం నేర్పించిన గురువులు తల్లిదండ్రులు వారి జన్మధాన్యం. ఈ పద్యం మనకి తాత్పర్యం తెలుసు కదా, ఎరకుమి కసుకాయలు, కుసుకాయలు కాదు కసుకాయలు, అంటే పచ్చిగా ఉన్న కాయలు అసలు ఎంత మాత్రం పక్వానికి రాని కాయల్ని ఎరొద్దు. మీరకుమి దూరకుమి బంధుజనుల, బంధుజనుల తల్లక వ్యక్తిగత విషయాల్లో తప్పని తలదూర్చవద్దు ఎంత మాత్రం కూడా. అలాగే మీరకుమి గురువుల ఆజ్ఞ, అంటే గురువుల తల్లక ఆజ్ఞని ఎప్పుడు కూడా ఉల్లంఘించవద్దు. పారకుమి రణముందున, యుద్ధంలో ఎప్పుడు కూడా మధ్యలో పారిపోవద్దు. ఇన్ని మంచి విషయాలతో కూడిన చక్కటి పద్యాన్ని చెప్పినందుకు చిన్నారిని మరొకసారి ధన్యవాదాలు. అలాగే నైష గజేంద్ర మోక్షం నుండి ఒక పద్యం పాడి వినిపిస్తానంటుంది, విందామా మనం. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుండిందో పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబు ఎవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వానినాత్మ భవుని ఈశ్వరుని శరణంబు వేడదన్. మహిష పద్యం చక్కగా పాడటం మాత్రం కాకుండా తాత్పర్యం కూడా చెప్తానంటుంది, విందామా మనం. ఎవరు ఈ సృష్టిని చేశారో, ఎవరి లోపల ఈ జగమంతా ఉందో, ఏ పరమేశ్వరుడు ఈ సృష్టికి మూల కారణంబో, ఎవరు ఆది మధ్యమము అంతము మరియు సర్వము తానై ఉన్నాడు, అన్ని ప్రాణులలోనూ తానే తానే అన్ని ప్రాణులు అయ్యి ఉన్నాడో, అట్టి ఈశ్వరుని నేను శరణంబు కోరదన్. చిన్నారికి మరొకసారి ధన్యవాదాలు. అలాగే బొమ్మర పోతన గారిని గుర్తు చేసినందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుందాం. నిఖిల్ సంగీతం నేర్చుకుంటున్నట్ట సంగీతంలో నేర్చుకున్న ఒక పాటను పాడి వినిపిస్తానంటున్నాడు, విందామా మనం. Thank you.
బాగా పాడాడు కదా మనకి నిఖిల్. నిఖిల్ కి ఈ సంగీతాన్ని నేర్పించిన గురువు గారిని కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తాం మనం. జాగృతి మన చిన్నారులందరి కోసం ఒక చక్కటి కథ చెప్తానంటుంది, విందామా మళ్ళీ మనం. ఒక కథ విందాము. ఆ కథ గట్టి పొడుకు క్షేమ నేతి కథ. అనుగనుగా ఒక ఊరిలో గట్టి పొడుకు క్షేమ ఉండేవి. ఆ గట్టి పొడుకు రోజు ఆడుతూ పాడుతూ ఉండేది, వేపు గురించి ఆలోచించదు. కానీ క్షేమ అట్లా కాదు, రోజు పనిచేస్తూ ఉండేది, వేపు గురించి ఆలోచించేది. ఒక రోజు క్షేమ ఆహారం మోసుకెళ్తాం గట్టి పురుగు చూసింది. గట్టి పురుగు అడిగింది, నువ్వు ఎందుకు అట్లా పని చేస్తున్నావు, నాలాగా ఆడుతూ పాడుతూ ఉండొచ్చు కదా. క్షేమంది, కానీ చలికాలం వస్తుంది కదా, చలికాలంలో ఆహారం దొరకడం కష్టము. గట్టి పురుగు అంది, కానీ చలికాలంకి ఇంకా చాలా రోజులు ఉన్నాయి, ఇప్పుడే ఎత్తుకోతం ఎందుకు ఆహారం. క్షేమ గట్టి పురుగు మాటలు వినకుండా తన పని చేసుకుంది. గట్టి పురుగు ఎండాకాలం అంతా ఆడుకుంటా ఉంది, రానే వచ్చింది చలికాలం. గట్టి పురుగుకి చాలా ఆకలేసింది, కానీ ఆహారం దొరకలేదు. గట్టి పురుగు క్షేమ దగ్గరికి వెళ్తే ఆహారం అడిగింది. క్షేమ, నేను కష్టపడి ఎత్తుకున్న ఆహారం నీకెందుకు ఇవ్వాలి అనంది. నేను చెప్పినప్పుడు నువ్వు వినలేదు, నువ్వు నన్ను ఎగతాళి చేశావు. మొహం మీద తలపేసేసింది క్షేమ. ఏడుచుకుంటా ఎందుకు వెళ్ళిపోయింది గట్టి పురుగు. ఈ కథ నీత ఆడుకున్నప్పుడు ఆడుకోవాలి, చదువుకున్నప్పుడు చదువుకోవాలి. అదండి జాగృతి చక్కటి కథని తనకు వచ్చిన మాటలో వినిపించింది కదా. చీమ గడ్డి పురుగు ఈ కథలోని చీమలాగా ముందు కష్టపడి సంపాదించి దాచుకుంటే భవిష్యత్తులో చలికాలం లాంటివి వచ్చినప్పుడు ఉపయోగపడతాయి. అలా కాకుండా గడ్డి పురుగులాగా ఎప్పుడూ ఆడుకుంటే తర్వాత కష్టం అవుతుంది అనమాట. ఈ విషయాలని చక్కటి కథ రూపంలో చెప్పింది కదా జాగృతి మనందరికీ. మరొకసారి చిన్నారికి ధన్యవాదాలు చెప్పుకుందాం. జాగృతికి ఇంత చక్కగా కథలు మాత్రమే కాకుండా గేయాలు కూడా పాడటం వచ్చును. జాగృతి పాడే గేయాలు విందాం మనం. మనకి ముక్కు ఒకటంది, కళ్ళు మాత్రం రెండంది, జడభాయలు మూడంది, మంచం కాళ్ళు నాలుగంది, చేతి వేలు ఐదంది, ఋతువు మాత్రం ఆరంది, తిరుపతి కొండలు ఏడంది, దిక్కులు మాత్రం ఎనిమిదండి, గ్రహాలు మాత్రం తొమ్మిదండి, అవతారాలు పదండి, దండం పెడతాం రాడండి. చూసారు కదా చక్కటి పాట పాడిన జాగృతి. ఈ పాటలో శరీర భాగాలు అంకెలు అన్ని వచ్చాయి, అలాగే అంకెలకు సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఈ పాటలో వచ్చాయి. అలాగే ఇలాంటి పాట మరొకటి పాడుతానుంటుంది జాగృతి, అది కూడా విందాం. పండు పండు ఏమి పండు, పనస పండు ఏమి పనస, ఏటి పనస ఏమి ఏడు సలి ఏడు, ఏమి పాలు ముడి పాలు, ఏమి తేన కొండ తేన, ఏమి కొండ స్వామి కొండ, ఏమి స్వామి ఏడు కొండల స్వామి. అదండి చక్కగా పాడింది కదా ఈ పాట కూడా జాగృతి మనందరి కోసం. తెలుగు భాష చాలా సులువైంది, ఒకసారి వస్తే కనుక మనందరూ మనమే మంచి పాటలు రాయొచ్చు, అలాగే మనం పద్యాలు కూడా రాయడానికి ఉపక్రమించవచ్చు. పెద్దింటి శ్రీమయ్య గురించి గత గడిచిపోయిన వార్తల్లో చెప్పుకున్నాం. ఆ అమ్మాయి కవితల పుస్తకాన్ని రాసింది తన గురువు గారు మరియు తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో. ఇలా చక్కటి మనం కార్యాచరణ చేయొచ్చు తెలుగులో. నైష మన కోసం ఒక చక్కటి పద్యం పాడి దాని తాత్పర్యం కూడా వినిపిస్తానంటుంది, విందామా మనం. అప్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మృగునట్టు కనకంబు మృగునా, విశ్వదాభిరామ వినురవేమ. బుద్ధిహీనులు ఎప్పుడు గొప్పలే పలుకుతారు, కానీ మంచివారెప్పుడు హితమునే మాట్లాడతారు. క
కంచుకు అల్పునిలాగా శబ్దం ఎక్కువ, కానీ కంచు కన్నా బంగారం విలువే మిన్న. విన్నారు కదా ఎంత బాగా చెప్పిందో నైష, పద్యం తాత్పర్యం కూడాను. మరొకసారి నైషాకి ధన్యవాదాలు. శ్రీపాద్ మనందరికి ఒక పద్యం చెప్తానంటున్నాడు, విందామా మనం. హేమలు పెట్టిన పొట్టెలు పామరులకు ఎరువైన పామరులు దగ్గర హే మాంబు గూడు పెట్టిన భూమి సులభాలు చేరి పువ్విలో సుమతి. దీని తాత్పర్యం మనందరికీ తెలుసు కదా, చీమలు చక్కగా పొట్టలు పెట్టుకుంటే వాటిని పాములు ఆక్రమిస్తాయి. అలాగే ధనవంతులు ముఖ్యంగా లోభి అయిన ధనవంతులు డబ్బు కూడబెడితే దొంగలు దాన్ని వాళ్ళు సొంతం చేసుకుంటారు. అందువల్ల ఏంటంటే సంపాదించడం ఎంత ముఖ్యమో, సరైన పరిస్థితుల్లో సరైన విషయాల కోసం చక్కగా ఆ డబ్బును ఖర్చు చేయడం కూడా అంతే ముఖ్యం. మరొకరు పాలైపోకుండా దొంగల పాలైపోకుండా డబ్బును ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు కదా శ్రీపాద్ మనందరి కోసం. మళ్ళీ ఇంకొక పద్యం పాడుతాను అంటున్నాడు శ్రీపాద్, అది కూడా విందాం మనం. చెప్పలోని రాయి చెవిలోని జోరిగా కంటిలోని నలుసు గాలిమొల్లు ఇంటిలోను పోరు నింతింత గాదిగా విశ్వదావి రామ వినరు వేమ. అదండి ఈ పద్యం మనకు తెలుసు కదా, చిన్న చిన్నగా ఉండేవి మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడతాయి అన్నమాట. వాటన్నింటి ప్రస్తావన ఎందుకు తేవాలంటే, చిన్న విషయాలు అని చెప్పి చిన్న వాటిని పక్కన పెట్టి మనం మిగతా పనిలోకి వెళ్లకుండా వాటిని పూర్తిగా మనం నివృత్తి చేసుకుంటే మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పాడు అన్నమాట పద్య రూపంలో. మరొకసారి ధన్యవాదాలు చిన్నారికి. శ్రీపాద్కి పద్యాలంటే చాలా ఇష్టం అని చెప్పాడు, మరొక పద్యం కూడా పాడతానని ముందుకు వస్తున్నాడు, విందామా మరి. వేరు పురుగు చేరి వృక్షంబు చేర్చురా, చీరు పురుగు చేరి చట్టు చేర్చు, కుర్చి తుండు చేరి గురు వంతు చేర్చురా, విశ్వదాభి రామ వినర్వేమ. అదండి తాత్పర్యం మనకు తెలుసు కదా, వేరు పురుగు చెట్లని చేర్చినట్టు అలాగే మిగిలిన కీటకాలు చెట్లని చేర్చినట్టు కుర్చి తుండు అంటే చెడ్డవాడు మంచివాడిని పాడు చేయగలడు అనమాట. అందుకని జాగ్రత్తగా ఉండాలి, మనల్ని మనం ఎప్పటికీ కాపాడుకుంటూ ఉండాలి, ముందుకు సాగుతూ ఉండాలన్నమాట. అది అనిత ఒక పద్యం పాడతారంటుంది, విందామా మనం. కప్పు రంబు నక్క పోలిక నుండు చూడు చూడు రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభి రామ వినులు వేమ. దీనికి తాత్పర్యం ఏమిటంటే, ఉప్పు కర్పూరం చూడడానికి ఒకలాగే ఉంటాయి కానీ రుచులు వేరు. అలాగే మనుషులని చూడడానికి ఒకలాగే ఉంటాడు కానీ గుణాలు వేరు. అనిత మంచి పద్యం పాట మాత్రమే కాకుండా అర్థం కూడా తనే చెప్పింది కదా. చిన్నారికి తల్లిదండ్రులకి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుందాం మనం. శ్రీపాద్ కూడా మరొక పద్యం చెప్తానంటున్నాడు, విందామా మనము. తల్లిదండ్రులు ఎంత దయలేని పుత్రుండు, పుత్రులేని వారు గిత్తునేమి, పుత్రులోని చదువులు పుత్రువా గిత్తువా, విశ్వదాభి రామ వినర్వేమ. అదండి దీని తాత్పర్యం మనందరికి తెలుసు కదా, పుట్టలోని చదువు పుట్టినట్టు గిట్టినట్టు తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు కూడా ఒకడు పుట్టినా వాడు పోయినా పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు అనమాట. అందువల్ల మనం ప్రయోజనం ఎరిగి జీవించాలి బ్రతకాలి అని చెప్పి ఒక చక్కటి సందేశం ఇచ్చాడు మనకి చిన్నారి. మరొకసారి శ్రీపాద్కి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మనం. ఈనాటి కార్యక్రమంలో మనకి సిద్ధాంత్ మరియు ఆదిత్య అనే ఇద్దరు చిన్నారులు వచ్చారు. వాళ్ళు మన శ్రీపాద్ వీళ్ళు ముగ్గురు కలిసి మనబడి ప్రతిజ్ఞ చేస్తారు, విందామా మనం. తెలుగు నా మాతృ భాష, తెలుగు అంటే నాకు చాలా ఇష్టం, తెలుగు వారందరితో నేను తెలుగులోనే మాట్లాడతాను, తెలుగు చాలా చదువుతానని మంచి తెలుగు మాటలు వింటానో వింటో వ్రాస్తూ ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జయ హో తెలుగు తల్లి, జయ జయ హో తెలుగు తల్లి. అదండి తెలుగు వారిగా మనం కూడా చిన్నారులు చేసిన ప్రతిజ్ఞని గుర్తుంచుకుని తెలుగు మాట్లాడగలిగిన సమయాల్లో తెలుగులోనే మాట్లాడదాం, తెలుగు వారితోటి తెలుగు మాట్లాడే సందర్భాల్లోని వీలైనంత వరకు తెలుగులోనే మాట్లాడదాం. తప్పనిసరి అయినప్పుడు మిగిలిన భాషలు వేరే భాషలు. మనకి ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి శ్రీనికేతు కొన్ని పాటలు కథలు వంటివన్నీ చెప్తానంటున్నాడు. ముందు శ్రీనికేతు ఒక పాట పాడతాడు, విందామా మనం.
ఒకటి రెండు మూడు చీమలు అన్నీ కూడు, నాలుగు ఐదు ఆరు ఒట్టికి నాలుగు చీమలు, ఏడు ఎనిమిది తొమ్మిది చీమల బారు ఎక్కింది, పది లడ్డూలు పది లంగా చకచక పుట్టకి చేర్చంగా. చూసారు కదా ఎంత చక్కగా పాడాడో మనకి శ్రీనికేత్. ఈ పాట అంకెలు ఉంటాయి, అలాగే చీమల బారు లడ్డూల వరకు వెళ్ళడం కూడా ఉంటుంది, అది ఈ పాటలో గొప్పతనం. ఇలాంటి సరళమైన పాటలు ఎన్నో మనబడి సిలబస్ లో ఉన్నాయి. అందువల్ల బాలబడి, ప్రవేశం ఇలాంటివన్నీ చదివితే గనక పిల్లలు, తెలుగు నేర్చుకోదలుచుకున్న పిల్లలు చాలా తొందరగా హాయిగా ఇలాంటి గీతాలు నేర్చుకోవచ్చు, తెలుగులో అంకెల పేర్లు అలాగే పాటలు కూడా నేర్చుకోవచ్చు. ఇంతే సరళమైనది మరొక పాట పాడుతాను అంటున్నాడు శ్రీనికేత్, అది కూడా విందాం మనం. కుమారమ్మ గుమ్మాది, ఆకలి వేసింది గుమ్మాది, పూలు పూసింది గుమ్మాది, పండ్లు పండింది అమ్మ గుమ్మాది, అందులో ఒక పండు గుమ్మాది అతి చక్కని పండు గుమ్మాది, ఆ పని ఎవరమ్మ గుమ్మాది, మా చెడ్డి తన్నమ్మ గుమ్మాది. అదండి మోకాళ్ళు రెండింటి మీద పిల్లల్ని పెట్టుకుని చాలా మంది మీరు పల్లెటూరులో చూసిన వాళ్ళు అయితే కనుక ఈ పాట పాడతారు. అదేంటంటే పిల్లలు వెనక్కి ముందుకి తూగుతూ ఆ పాటని, ఆ పాట కదిలినప్పుడు పెదవుల్ని వాళ్ళు చూస్తూ తదేకంగా ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. ఇలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి మనకి మనబడి పుస్తకాల్లోని. అందువలన మనబడిలో పిల్లల్ని చేర్పిస్తే ఇలాంటి అనేక విషయాలను వాళ్ళకి నేర్పించవచ్చు అన్నమాట. తర్వాత నేహ అనే ఒక అతిథి ప్రమోదం చదువుతుంది మనబడిలో, ఆ పాప ఒక పద్యం పాడుతానంటుంది మన కోసం, విందామా పద్యం తాత్పర్యం రెండు కూడాను. కష్టపెట్ట బోకు కన్న తల్లి మనసు, నష్టపెట్ట బోకు నాన్న పనులు, తల్ల తండ్రులన్న దైవ సన్ని బులురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. అదండి చక్కటి పద్యం పాడింది కదా నేహ మనందరి కోసం. ఈ పద్యం తాత్పర్యం మనందరికీ తెలుసు, అయినా కూడా విందాం నేహ మాటల్లోనే మరొకసారి. మృదువైన మంచి గున్నుములు గల్ల ఓ తెలుగు బాలలు, కన్న తల్లి మనసును ఎప్పుడు బాధ పెట్టవద్దు, కన్న తండ్రి చెయ్యి పనులకుమి వలన నష్టమను, కలుగు కలుగా చెయ్యకండి తల్లిదండ్రులు, ఎల్లప్పుడూ దైవంతో సమానమని గుర్తు పెట్టుకోమను. అదండి మనందరికి తెలుసు కదా తల్లిదండ్రులు పిల్లల్ని దేవుళ్ళు అనుకునే పెంచుతారు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు. వాళ్ళ దృష్టిలో దేవుళ్ళు ఎవరు అంటే వాళ్ళ పిల్లలే. అలాంటి తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదండ్రులకు మనసు కష్టపెట్టడం, తండ్రి యొక్క పనులు పాడు చేయడం అది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు, దానివల్ల వాళ్ళకి ప్రయోజనం ఉండదు మనకి ప్రయోజనం ఉండదు. ఈనాటి బాలానందం కార్యక్రమానికి ఇంతటితో సెలవు పలుకుదాం. అందరికీ ధన్యవాదాలు, పిల్లలకి పెద్దలకి తల్లిదండ్రులకి అందరికీ కూడాను నమస్తే.